నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. శుభమస్తు. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, ప్రతి ఒక్కరికి ఏ పని చేసినా అందులో సక్సెస్ కావాలనే ఉంటుంది. మొదలుపెట్టిన ప్రతి పని కూడా విజయం సాధించాలంటే ఏదైనా మంచి రెమెడి చెప్తారా? శుభం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఎందుకు ప్రార్థనా శ్లోకంగా మీరు వాడుకోవచ్చు. రెండవది, ఇది సర్వార్థ సాధికే అంటే అమ్మలకన్నా అమ్మని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సర్వమంగళ మాంగళ్య, మంగళము అంటే శుభము కలిగించేది, మాంగళ్యే నా కొరకు, సర్వార్థ సాధికే అన్ని అర్థములను అంటే ధర్మ అర్థ కామ మోక్ష అన్నీ కూడా అర్థాలు, అర్థము అంటే సమస్య నుండి కార్యము, సర్వార్థకామి అవి ఇచ్చినటువంటి తల్లి అని నమస్కారం చేసుకోవడం చెప్పడం అర్థం. ఇక్కడ నేనేమంటానంటే, ఇక్కడ అమ్మ అనేటువంటి పదానికి ముఖ్యంగా కనపడనటువంటి దైవముతో ఉన్నటువంటి అమ్మకన్నా కనిపిస్తున్నటువంటి తల్లి ఉందిగా, తల్లికి నమస్కారం చేయండి, తండ్రికి నమస్కారం చేయండి. ఆ తల్లిదండ్రులకి మీరు ఏ పని అనుకున్నా సరే, ఎగ్జామ్ అనుకున్నా సరే, ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు, దండం పెట్టండి. వారు లేనిది మన ఉనికి లేదు కదా, వారు ఉన్నప్పుడు మన ఉనికి, వారే లేనప్పుడు మన ఉనికి ఎక్కడిది? వారు ఉన్నారు అంటే దైవం. ఏదో ఇంత ఆవగింజ లాంటి పిండంగా మారి కడుపులో ఉండి బయటకు వచ్చేసి ఇప్పుడు పెద్దవాడిని అయ్యి మీసాల గడ్డలు వచ్చినాయని, లేదా పెద్ద జడ వచ్చిందని చెప్పేసి కుప్పలు పూలు పెట్టిన జడ అని చెప్పేసి, సో ఇలాంటివి నేను పెద్దయినా అనుకున్నటువంటి భావన మీకుంది. అని ఆ అండంలో ఆ పిండంగా మనం ఇంత పిండంగా లేనప్పుడు ఆ తల్లిదండ్రులు మనం చూడకపోతే మనం ఎక్కడున్నాం? కాబట్టి ప్రత్యక్షమైన దైవాలు తల్లిదండ్రులు. వాళ్ళు నమస్కారం చేయండి ఫస్ట్. మీరు వారికి ఏ పనికి ఇంత బయటకు వెళ్తున్నా సరే వాళ్ళు నమస్కారం చేసుకొని బయటకు వెళ్ళండి. రోజు బయటకు వెళ్తున్నారు సరదాగా పొద్దునే, అలానే ప్రతిసారి బయటకు వెళ్తూ ఉంటాం అక్కర్లా, రోజు పొద్దునే నమస్కారం చేయండి చాలు. ఇది మీకు 50% పనిని అనుకూలంగా మార్చేస్తుంది, ఖచ్చితంగా మార్చేస్తుంది. మీరు ఎటువంటి 50% మీకు పని విజయం పూర్తయినట్టే, ఇది ఖచ్చితంగా చూసుకోండి. ఇక రెండవది వచ్చేసి మనకి ఇష్టదైవ ప్రార్థన. మనకి ఇష్టదైవం ఉంటుంది, ఒకరికి పోలేరమ్మ ఉంటుంది, పోచమ్మ ఉంటుంది, లేదా భద్రాద్రి రాములవారు ఉంటాడు, లేదా కాశీ విశ్వనాథుడు ఉంటాడు, సింహాద్రి అప్పన్ను ఉంటాడు, లేదంటే మన మంగళగిరి పానకాల స్వామి ఉంటాడు, రకరకాల వెంకటేశ్వర స్వామి ఉంటాడు, శ్రీశైల మల్లన్న స్వామి ఉంటాడు, యాదాద్రి నరసింహస్వామి ఉంటాడు. ఇష్టదైవ ప్రార్థన చేయండి. అంటే ఆ ఇంట్లో తప్పకుండా వెళ్తున్నప్పుడు హడావుడిగా వెళ్ళడం ఎందుకు? ఒక ఆలోచన. మనం ఈ మధ్య కొత్తగా చెక్లిస్ట్ పెట్టుకున్నాడు, మన అమెరికా ప్రయాణం ఉంది, వెంటనే ఆవిడ గారు మొదలు పెడతారు లెక్క మొత్తం చెక్లిస్ట్, బ్యాగు, పర్సు, పచ్చడి, దుప్పటి, కాగితాలు, కత్వలు, పెన్నులు, డబ్బులు, డాలర్లు, పాస్పోర్ట్ ఇవన్నీ పెడుతున్నా, చెక్లిస్ట్ పెట్టినా కదా. ఆ చెక్లిస్ట్లో ఫస్ట్ పెట్టాల్సింది అమ్మ నాన్నకి నమస్కారం, రెండు పూజ పునస్కారం. ఇది పెట్టుకోండి ఫస్ట్. మీరు ఇది పెట్టుకోవడం వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. అంటే ఇవన్నిటికంటే చెక్లిస్ట్లో ఫస్ట్ ఇవి రెండు ఉంటే మిగతా అన్ని ఆటోమేటిక్ మీ ఉంటూ ఉంటాయి. ఎందుకు? మనకి తల్లే చదువుతుంది మొత్తం టకటక. ఆ తల్లి అనుగ్రహం ఉంటే అమ్మవారి అనుగ్రహం అయితే తెలియదు, అయ్యో మా తల్లిదండ్రులు లేరండి, మా ఇద్దరు కూడా కాలం చేశారు, నో ప్రాబ్లం. వాళ్ళ ఫోటోలు లేవు కదా, ఫోటోల దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న నమస్కారం చేసుకోండి. అమ్మ నాన్న, నేను ఇట్లా బయటికి వెళ్తున్నాను, నన్ను మీరు ప్రత్యక్షం ఎప్పుడు నా వెంట ఉండండి, నన్ను అనుగ్రహించండి అని మనస్ఫూర్తి దండం పెట్టండి. ఇది పూర్తవుతుంది. తర్వాత దేవాలయంలో మీ ఇష్టదైవ ప్రార్థన, నచ్చినటువంటి కులదైవాన్ని, ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోవడం వల్ల తప్పకుండా మీకు మంచి ఆ కులదైవ అనుగ్రహం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మూడవది ముఖ్యమైనది, నీకు నచ్చిన వ్యక్తిని ఎదురమ్మని చెప్పండి. ఇక్కడ సెంటిమెంట్ ఒకటి చాలామందికి, ఏమండి మన నాన్నగారు లేరు, అమ్మ ఉందండి, మన అమ్మకి భర్త లేడు కదా, అమ్మ ఎదురు రావచ్చా ఇక్కడ, మరి అమ్మగారు మరి ఇబ్బంది కదా అని అడిగితే ఎవరు చెప్పారు మీకు? తల్లి సాక్షాత్గా పార్వతీదేవి స్వరూపము, కాబట్టి సుమంగళియా లేకపోతే ఇంకొకటి అనేది మనకు అనవసరం, తల్లి ఎదురు రావచ్చు. కొంతమంది వచ్చే సోదరికి కూడా చాలా సెంటిమెంట్, నా సోదరి ఉంది నాకు చాలా సెంటిమెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. అలాంటప్పుడు సోదరి ఉంది, సోదరి కూడా సపోజ్ భర్త లేడు అనుకుందాం, ఎదురు రావచ్చా? ఇది సెంటిమెంట్ అడుగుతారు. అంటే ఇక్కడ ఆడపిల్ల కానీ తల్లి కానీ ఒకవేళ మీకు మనసు వచ్చకపోతే, మళ్ళీ ఏంటో నీ పక్కన పెళ్ళామో లేకపోతే మీ భర్తను వచ్చేసి ఇట్లాంటి విధవలను ఎదురు తీసుకొస్తారా, నాకు ఇబ్బంది అన్నటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు వద్దు, అది కూడా చెప్తాను. ఎందుకంటే ఒక సెంటిమెంట్ని మనం తప్పుగా చేయొద్దు. వారికి భర్త బాధ్యత ఒకటే, బయటకు వెళ్తున్నప్పుడు భార్య బాధ్యత ఒకటే, ఇద్దరికి కూడా ఇష్టమైతే ఆడపడుచుని ఎదురమ్మని చెప్పొచ్చు, తల్లిని ఎదురమ్మని చెప్పొచ్చు. తల్లిని ఎదురమ్మని చెప్పడానికి భార్య పర్మిషన్ అక్కర్లేదు, నో డౌట్. భార్య ముందా భర్త, భార్య ముందా తల్లి ముందా అంటే తల్లికి మాత్రమే ప్రియారిటీ ఇవ్వండి, భార్యకి ప్రియారిటీ అవసరం లేదు, భార్యకి కూడా ప్రియారిటీ ఇవ్వాలి. నేను అది తప్పుగా అనుకుంది, మళ్ళీ అంటే కామెంట్ చేయొద్దు, భార్య అంటే పడదా మీకు కనపడద్దు, ఐ విల్ రెస్పెక్ట్ మై వైఫ్, సో నేను నా భార్యను చాలా గౌరవిస్తాను, అందరూ తప్పలేదు, కానీ తల్లికి మించిన గౌరవం ఇవ్వడానికి అవకాశం లేదు. తల్లికి మించిన గౌరవం ఎవరికీ లేదు, తండ్రికే లేదు, తల్లి నిజం, తండ్రి నమ్మకం. కాబట్టి తల్లిని వద్దనేటువంటి అధికారం ఎవరు లేదు, కాబట్టి తల్లిని ఎదురు కూడా తీసుకురావచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు.
సెంటిమెంట్గా మీరు ఒకవేళ ఇబ్బంది అనుకుంటే, లేదు మీ కూతుర్ని కానీ, అంటే శుభమైనటువంటి శకునాన్ని తెచ్చుకోండి అని అర్థం. అంటే ఎలా మనకు పని సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది, శుభమైన శకునాన్ని మీరు తెచ్చుకొని ఏర్పాటు చేసుకోవడం, ఒక మీ పిల్లల్ని రమ్మని చెప్పడం చాలా మంచి విశేషంగా తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. రెండవది, ఇవన్నిటికీ ఆ రోజు వెళ్తున్నప్పుడు ఆ పని ప్రారంభం చేసి ఇవన్నీ చేయండి. ముందు రోజుగా తప్పకుండా మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని గణపతిని ఆరాధన చేయడం గరికతో. అంటే మనకి చిన్న గడ్డి దొరుకుతుంది గరిక, ఆ గరికతో కనుక ఆ లంబోదరుణ్ణి మనం కనుక పూజించినట్టయితే, ఆ గజనాయకుడిని పూజినట్టయితే, ముందు రోజు పూజ చేసి సాయంత్రం పూట పొద్దున పూట పూజ చేసి తప్పకుండా స్వామివారికి ఇంత ముడుపు కట్టండి, గణపతికి ఇంత ముడుపు కట్టండి. కాసిన్ని బియ్యం, ఒక రూపాయి బిళ్ళ, ఒక పసుపు గుడ్డలో కట్టేసి గణపతికి మోయిన కట్టేసి, అంటే మూట కట్టేసి ఆ స్వామివారికి దగ్గర పెట్టేసి, స్వామి నేను వచ్చిన తర్వాత కానీ లేదా నా భార్య చేత కానీ నా తమ్ముడి చేత కానీ ఈ యొక్క మొక్కును చెల్లించుకుంటాను, ఈ మోయిన చెల్లించుకుంటాను అని చెప్పేసి ఒక మొక్కు మొక్కు ఎక్కడ పెట్టండి మోయిన. వచ్చిన తర్వాత ఏం చేయాలి వాటిని, ఏమీ లేదు, ఆ బియ్యాన్ని శుభ్రంగా వండి పులిహోరనో దద్దోయనో చేసి స్వామి నివేదన చేసి అందరం పసుపు ప్రసాదించడమే. అంటే నువ్వు వెళ్తున్నప్పుడు స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి మోయిన కట్టండి. అది తప్పకుండా పెళ్ళప్పుడు కడతాం మనం, అలాంటిది ప్రతి కార్య ముఖ్యమైన కార్యక్రమంలో వెళ్తున్నప్పుడు ఇటువంటి మోయిన కట్టడం వల్ల, గణపతిని గరికతో పూజడం వల్ల ఆటంకాలైనటువంటి కార్యసిద్ధి పొందడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే విఘ్నములైనటువంటి సమస్తమైనటువంటి కార్యసిద్ధి పొందడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇది ముందు రోజు కార్యానికి మొదలుతో ముందు రోజు గణపతిని ఇలా ఆరాధన చేసుకోవడం తప్పక విశేషాన్ని మీరు 100% గ్యారెంటీ. గణపతిని పూజించడం వల్ల మీకు 100%గా మీ కార్యసిద్ధి కలుగుతుంది, అందులో సందేహం అక్కర్లేదు. ఈ విషయం ఉంచుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కడైనా మీరు ముందు రోజు ఏనుగు కనబడింది, ఇంకా విశేషం, మీ కార్యం సఫలత అయినట్టే. అంటే కావాలని మీరు ఏనుగు ఎదురుకు వెళ్ళకండి, కానీ ఏనుగు మీకు కనిపించినా, ఏదైనా ఊరేగింపులు ఏనుగు కనిపించినా ముందు రోజు కానీ 2 రోజుల ముందు కానీ, అది అత్యంత శుభశకునమే. మీరు విదేశాలకు వెళ్తున్నా, రాజకీయంలో వెళ్తున్నా, వ్యాపారం ప్రారంభం చేస్తున్నా, కొత్తగా ఉద్యోగంలోకి వెళ్తున్నా, ఆ 2-3 రోజులుగా ముందు కనుక మీకు గణపతి ఎదురైతే ఇక మీకు జీవితంలో ఆపేవాడు ఎవరు, మీరే ముఖేష్ అంబానీ కావచ్చు, మీరే టాటా బిల్లు అవ్వచ్చు, అందులో సందేహం ఇలా మీరు అక్కర్లేదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది అటువంటి వ్యాపారవేత్తగా, అటువంటి ఉద్యోగిగా, అటువంటి విద్యావేత్తగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి, అటువంటివి శుభశకునాలు అంటారు వీటిని. కాబట్టి ఇటువంటివి మనం చేస్తే, అంటే దైవ దర్శనాన్ని, మాతాపితృ దర్శనాన్ని, వాళ్ళ పాదాలు కనడం కానివ్వండి, ఇలా కులదైవ పూజను కానివ్వండి, ధ్యానం. ఇక 4వది ధ్యానం. ఏమి ధ్యానం చేయాలి అంటే సంకల్ప ధ్యానం. ఏదైతే నేను పనిలోకి వెళ్తున్నానో ఆ పని నాకు పూర్తిగా సంకల్పశుద్ధి పొందడానికి తప్పకుండా మీరు ఎవరైనా సరే ధ్యానం చేయండి. అంటే జనాలందరూ కూడా నేను సంతోషంగా వాళ్ళతో ఆనందంగా కాలం గడుపుతున్నాను, నాకు దగ్గర నేను వ్యాపారం గురించి ప్రతి వ్యక్తిని నేను వారితో అనుకూలంగా ఉన్నాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా నాతో ఆప్యాయతగా ఉంటారు అనేటువంటి భావనతో ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి. అంటే మీ ఇంటర్నల్ బాడీలోను, ఇంటర్నల్ మైండ్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని కనుక క్రియేట్ చేసుకోగలిగితే సక్సెస్ఫుల్గా మీకు వచ్చిన వాళ్ళతో వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఏ విషయంలో సరే మీరు వెళ్ళే కార్యక్రమంలో ఇతరులతో ముడిపడినటువంటి ప్రతి పని కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, వాళ్ళతో మీకు అనుబంధం పెరుగుతుంది, అనుబంధం వల్ల మీ సిద్ధి కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు. ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని అవకాశాలు చెప్పేశారు. అదే అన్ని అవకాశాలు చెప్పేశారు, ఇంకా నా మనసులో అనుకుంటున్నప్పుడు మీరు చెప్పేస్తూ ఉన్నారు అన్ని. అంటే మనసు చదివేశాను అయితే బాగానే చదివేశారు మీరు. శుభమస్తు.